హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివిల్లు ఛానల్ టీఎస్ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మొదలైనటువంటి విషయం మనకు తెలిసిందేనండి సో బీ ఫార్మసీ ఫార్మాడీ అండ్ బయోటెక్నాలజీ కోర్సులకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఇది సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాము ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే అదేవిధంగా ఎవరైనా మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ను సపోర్ట్ చేయడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దీని ద్వారా మీకు ముందు ముందు మంచి విద్యాపరమైన ఉద్యోగపరమైన సమాచారం అయితే తప్పకుండా తెలుస్తుంది ఇక వస్తే సో ఇక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి మనం మొదటగా చెల్లించాల్సి చేయాల్సింది పే ప్రాసెసింగ్ ఫీ సో ఇక్కడ ఫస్ట్ మనకు హోమ్ ట్యాబ్ పక్కన ప్రాసెసింగ్ ఫీ అనే ఐకాన్ కనిపిస్తుంది ప్రాసెసింగ్ ఫీ ఆప్షన్ అనేది నైన్టీన్ ట్వంటీ ఈ రెండు రోజులలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి అదేవిధంగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి పంతొమ్మిది ఇరవై ఈ రోజు రేపు ఈ రెండు రోజులలో స్లాట్ బుకింగ్ ప్రాసెసింగ్ ఫీజు చేయాలి సో ఇరవై రోజున ఈ స్లాట్ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు సర్టిఫికేట్కి వెరిఫికేషన్ అటెండ్ కావాలి ఇరవై ఇరవై ఒకటి ఈ రెండు రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావచ్చు సో ఇరవై రోజు నాడు సర్టిఫికేట్ వెరిఫైడ్ కాగానే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజులలో వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి ఇవ్వచ్చు సో ఇక్కడ మనం చూస్తున్నాము హోమ్ స్క్రీన్ పైన ఫస్ట్ది హోమ్ ట్యాబ్ ఉంది తర్వాత పే ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుకింగ్ ఇవి రెండు కూడా నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఈ రెండు రోజుల్లో పనిచేస్తాయి సో తర్వాత మీరు మాన్యువల్గా వెరిఫికేషన్ సెంటర్కు వెళ్ళాల్సి ఉంటుంది వెరిఫికేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు అనేక మనం చూస్తున్నాము అనెక్జర్లో వెరిఫికేషన్ సెంటర్స్ లిస్ట్ మనకు ఇవ్వడం జరిగింది ఒకసారి గమనించండి ఎక్కడెక్కడ ఈ వెరిఫికేషన్ సెంటర్స్ ఉన్నాయో సో వాటిలో మీరు వెరిఫై చేయించుకోండి అక్కడికి వెళ్ళి మాన్యువల్గా మనం వెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది సో చూస్తున్నాము సో మొత్తంగా ఇరవై వెరిఫికేషన్ సెంటర్స్ ఉన్నాయి అండ్ ఇక టైమ్ స్లాట్స్ ఒకసారి చూసుకోండి మీకు సంబంధించినటువంటి మీకు వీలు ఉన్నటువంటి మీరు ఎప్పుడైతే ఆ సెంటర్కు చేరాలనుకుంటున్నా చేరగలుగుతారో ఆ టైంలో మీరు ఈ స్లాట్ అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం మొదటగా మనం ఒకసారి చూద్దాము ప్రాసెసింగ్ ఫీజుకి ఏమేమి కావాలో పే ప్రాసెసింగ్ ఫీ సో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు టీఎస్ఎంసెట్ బి హాల్ టికెట్ నెంబర్ టికెట్ నెంబర్ వేయాలి అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ మీ హాల్ టికెట్ పైనే ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి అది వేయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ ఇమేజ్ వాల్యూ ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది మీకు ఇమేజ్ వాల్యూ ఆ వాల్యూని ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేసినట్టయితే మీరు పేమెంట్ గేట్ వేలోకి తీసుకెళ్ళబడతారు సో నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు డెబిట్ క్రెడిట్ ద్వారా మీరు చెల్లించవచ్చు ప్రాసెసింగ్ ఫీ చూసుకుంటే ఓసీబీసీలకు పన్నెండు వందలుగా ఉంది ఇది నాన్ రిఫండబుల్ అండి అండ్ ఎస్సీ ఎస్టీలకు ఆరు వందల రూపాయలు ఉంది ఇక్కడ చూస్తున్నాం సెకండ్ ఇది ప్రాసెసింగ్ ఫీ కెన్ బి పే పేడ్ బై ద క్యాండిడేట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డు ఆర్ త్రో నెట్ బ్యాంకింగ్ టిల్ ట్వంటీ లెవెన్ ట్వంటీ ట్వంటీ సో ఇరవై తేదీ వరకు ఇరవై తేదీ అర్ధరాత్రి వరకు అయితే దీన్ని మనము చెల్లించవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫస్ట్ స్టెప్ పే ప్రాసెసింగ్ ఫీ సో ప్రాసెసింగ్ ఫీజ్ తర్వాత మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సెకండ్ థర్డ్ దగ్గర థర్డ్ ట్యాబ్ స్లాట్ బుకింగ్ సో చూస్తున్నాం దీనికి కూడా మనం హాల్ టికెట్ నెంబర్ వేయాలి రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ వేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ ఇమేజ్ వాల్యూ ఇవి వేసినట్టయితే మనకు షో అవైలబుల్ స్లాట్స్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు స్లాట్స్ సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది ఫీజు చెల్లించిన వారు మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు గురించి కూడా మళ్ళీ వివరాలు ఇచ్చారు సో స్లాట్స్ అన్ని స్లాట్ బుకింగ్ చేసుకొని స్లాట్ బుకింగ్ అంటే ఏం లేదు సింపుల్ మీరు ఏ సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నారో ఏ టైంలో వెళ్ళాలనుకుంటున్నారు రెండే ఏ సెంటర్ ఏ టైం సో ఈ రకంగా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసీట్ మీరు ఫీజు చెల్లించినప్పుడు ఫీ రిసీట్ ప్రింట్ తీసుకోవాలి సో ఇక్కడ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ రిసీట్ కూడా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు చేయాల్సినటువంటి థర్డ్ పని ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి సో దానికి ఏమేమి సర్టిఫికేట్ కావాలో ఒకసారి మనం చూద్దాం సో ఇక్కడ సర్టిఫికేట్స్ కనుక చూసుకుంటే మొత్తం మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ రెండు సెట్ జిరాక్స్ తోటి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావాల్సి ఉంటుంది అవి ఏంటో చూస్తే ఎంసెట్ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఆధార్ కార్డు ఎస్ఎస్సీ మెమో ఇంటర్మీడియట్ మెమో ఆయన ఇక్కడ వేరే బ్రిడ్జ్ కోర్సులు వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే దానికి సంబంధించింది బయోటెక్నాలజీ కోర్సుకు సంబంధించి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఇన్ మ్యాథమెటిక్స్ కండక్టెడ్ బై ఇంటర్మీడియట్ బోర్డ్ అని చెప్పేసి బయోటెక్నాలజీ కోర్సు వాళ్ళకు ఉంటుంది ఇక సిక్స్త్ టు ఇంటర్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా టీసీ ఒకవేళ టీసీ కనుక లేకుంటే మినహాయింపు ఇస్తే ఇవ్వవచ్చు సో ఉంటే మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి ఇన్కమ్ సర్టిఫికేట్ రీఎంబర్స్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ తర్వాత తీసిందయి ఉండాలి క్యాస్ట్ ఇక ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళు రెసిడెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు మాత్రమే రెసిడెంట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది ప్రత్యేక కేటగిరీ వాళ్ళు అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ క్యాప్ ఇవన్నీ వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఒకటే ఒక సెంటర్ ఇచ్చారు మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రమే వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది సో వాళ్ళు టైం స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు సో ఇవి సర్టిఫికెట్స్ అండి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తవగానే మీకు లాగిన్ ఐడి అని కూడా వస్తుంది క్యాండిడేట్ లాగిన్ ఐడి ఒక ఐడి వస్తుంది క్యాండిడేట్ లాగిన్ ఐడి వస్తుంది ఆ క్యాండిడేట్ లాగిన్ ఐడితో మీరు వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు తేదీలలో వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి ఇవ్వచ్చు సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటివి రెండు ఒకటి క్యాండిడేట్ లాగిన్ ఐడి కావాలి అది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు మెసేజ్ రూపంలో వస్తుంది లేకుంటే ఆ రిజి అక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్లో మీకు అందులో కూడా ఇవ్వవచ్చు సో తర్వాత ఇంకొకటి కావాలి ఏంటంటే పాస్వర్డ్ అది మనమే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ జనరేట్ చేసుకోవాలి పాస్వర్డ్ అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ ఫోర్త్ ట్యాబ్ కనిపిస్తుంది చూసిరా అందులో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ నంబర్ మనం వెయ్యాలి మన రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ మనకు తెలుసు ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు మన ర్యాంకు డేట్ ఆఫ్ బర్త్ వేసి జనరేట్ పాస్వర్డ్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో పాస్వర్డ్ మనమే జనరేట్ చేసుకోవాలి ఒక ఎనిమిది అంకెల పాస్వర్డ్ ఎనిమిది డిజిట్స్ ఉన్నటువంటి పాస్వర్డ్ను అందులో మిక్స్ ఒక క్యాపిటల్ లెటరు స్మాల్ లెటరు ఒక స్పెషల్ సింబల్ అండ్ నంబర్స్ వాటితో మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటే ఆ పాస్వర్డ్ మనకు వస్తుంది మనమే పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి సో లాగిన్ ఐడి వస్తుంది పాస్వర్డ్ జనరేట్ వస్తుంది సో ఈ రెండింటినే మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటాం ఏదో కాదు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము మీన్స్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడమే సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చే రిజిస్ట్రేషన్ ట్యాబ్లోకి వెళ్ళి పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది జనరేట్ పాస్వర్డ్ అనే ట్యాబ్ ప్రెస్ చేసి మనము పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనము క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఫిఫ్త్ స్టెప్ చూసిరా హోము పే ప్రాసెసింగ్ బి స్లాట్ బుకింగ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ లాగిన్ ఇందులోకి వెళ్ళి మనము లాగిన్ ఐడి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే మన మొబైల్ నెంబర్కి వస్తుంది లాగిన్ ఐడి మన హాల్ టికెట్ నెంబర్ మనమే జనరేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ వ్యాల్యూని ఎంటర్ చేసి సైన్ ఇన్ అయ్యి మనము వెబ్ ఆప్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది మొత్తానికైతే వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి ఇవ్వాలి సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో మీకు చాలా సార్లు చూసే ఉంటారు పాలిటెక్నిక్ అప్పుడు ఇచ్చే ఉంటారు మనకు కావాల్సినటువంటి కాలేజీ మనకు కావాల్సినటువంటి కోర్సుకు ఎదురుగా నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది సో ఇప్పుడు ఇది మొత్తానికైతే ఇది ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వగానే ఇరవై రెండు తేదీ రోజు వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోతాయి ఇరవై రెండు అర్ధరాత్రి అప్పటికి వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది సో మీరు ఫీజు చెల్లించిన తర్వాత మీ వెరిఫై పేమెంట్ స్టేటస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఏది ఇక్కడ రైట్ సైడ్ నుంచి థర్డ్ ట్యాబ్ వెరిఫై పేమెంట్ స్టేటస్లో మీ పేమెంటు ఏ విధంగా ఉందో కూడా చూసుకోవచ్చు అంటే మీరు పేమెంట్ చేశారు మీకు కన్ఫర్మేషన్ రాకుండా ఇందులో ఒకసారి చెక్ చేసుకుంటే మీ పేమెంట్ ఏ స్టేజ్లో ఉందో అనేది ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ సో మొత్తానికైతే ఇది కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ప్రో టోటల్ ప్రాసెస్ సో మీకు అర్థమైందని అనుకుంటాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇవ్వగలం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్